ప్రియమైన స్నేహితులారా, ఇది నా ఒక మంచి మన జీవితంలో మనకు దీవెన కలగగలిగినటువంటి వాక్యాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఆ దీవెనని మనకు మనమే ప్రకటించుకుంటున్నాం. ఏంటంటే చాలామంది ఈ యొక్క శాపాలను గురించి ఇది నాన్న ఈ మధ్యలో మాట్లాడుతున్నారు. కొంతమంది ఏమో కొంతమంది బోధకులను అనుసరిస్తారు, కొంతమంది ఏమో ఇంకా కొంతమంది బోధకులను అనుసరిస్తారు. సో వాళ్ళు వీళ్ళని వ్యతిరేకులుగా భావిస్తారు, వీళ్ళు వాళ్ళని వ్యతిరేకులుగా భావిస్తారు. సో వాళ్ళు వీళ్ళు కాకుండా మధ్యలో స్త్రీలు, నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది, వాళ్ళని వీళ్ళు శపిస్తున్నారు, వీళ్ళు వాళ్ళని శపించుకుంటున్నారు. అయితే అలాగా మనము దేవుని బిడ్డలంగా మనం ఇతరులను శపించవచ్చా అనేది ఒక ప్రశ్న. అలాగే మనం శపిస్తే మాత్రము దేవుడు దాన్ని ఆలకిస్తాడా అనేది రెండో ప్రశ్న. అయితే మనం సంఖ్యాకాండంలో మనం చూసుకున్నట్లయితే ఈ బాలాకు రాజు బిలాము ప్రవక్తని ఇస్రాయేల్ని శపించమని పిలిపిస్తాడు. అది పాత నిబంధన గ్రంథం. పాత నిబంధనలోనే బాలాకు బిలాముని బిలాము ప్రవక్తని శపించమని అడుగుతాడు. మామూలుగా దిర్ ఈజ్ ఎ పవర్ ఇన్ ద వర్డ్స్ ఆఫ్ కర్సస్ అని చెప్తారు. కాబట్టి ఒక ప్రవక్త శపిస్తే ఆ మొత్తం ఆ రాజ్యానికి అంతే కూడా శాపం వస్తుంది. సో శపించమని అడిగారు, ఎవరో ఒక రాజు అడిగారు. సో ఇస్రాయలీలంతా అక్కడ ఉంటే వాళ్ళని చూపించి, అదిగో వాళ్ళు అక్కడ ఉన్నారు, వాళ్ళని శపించు అని చెప్పారు. అయితే పాత నిబంధన కాలంలోనే ఇస్రాయలీలు దేవునికి ఇష్టమైన ప్రజలు, దేవునికి లోబడిన వాళ్ళు, దేవుడు ఏర్పరచుకున్న జనాంగము. కాబట్టి ఆ యొక్క ప్రవక్తని శపించడానికి యెహోవా దేవుడు ఆలోచించలేదు. ఆయన వెళ్తూ ఉంటే ఒక గాడిద, ఆయన వెళ్తున్న గాడిదకి కూడా మాటలు వచ్చి ముమ్మారు అంటే ఆయన కొట్టినప్పుడు దేవదూత అడుగుగా ఉంది, నేను ఎలా వెళ్తాను అని అడుగుతుందన్నమాట. సో అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఈ కాలంలో, మరి పాత నిబంధన కాలంలోనే శపించాలనుకున్నప్పుడు యెహోవా దేవుడే తన ప్రజల్ని శపించొద్దు అని అడ్డుపడతాడు. సో ఈ కొత్త నిబంధన కాలంలో ఇలాగా ఒకరినొకరు ఎందుకు శపించుకుంటున్నారో నాకు అర్థం కాదు. రెండోది, ఆ బాలాకు రాజు బిలాముని శపించమని అడిగినప్పుడు ఆయన వచ్చి శపించాలని చూస్తాడు. ఆ సంఖ్యాకాండము 23వ అధ్యాయము ఆ యొక్క 8వ వచనము 9వ వచనం మనం చూసుకున్నట్లయితే, సంఖ్యాకాండము 23వ అధ్యాయము 8వ వచనము 9వ వచనం మనం చూసుకున్నట్లయితే, ఏమని శపించగలను దేవుడు శపించలేదే, ఏమని భయపెట్టగలను దేవుడు భయపెట్టలేదే అని అడుగుతాడు. కాబట్టి దేవుడు శపించకపోతే మనం భయపడాల్సిన అవసరం లేదు. అలాగే దేవుడు భయపెట్టకపోతే మనుషులు ఒకరినొకరు భయపెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. అలాగే సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది, హేతువు లేని శాపము తగలకపోవును అని. కాబట్టి హేతు లేకుండా ఒకరినొకరు శపించుకోవడం అనేది ఒక బాధాకరమైన విషయం. అయితే దేవుని బిడ్డలమని పిలుచుకుంటూ మేము దేవుని విశ్వాసులమని చెప్పుకుంటూ ఒకరినొకరు చచ్చిపోవాలని కూడా ప్రార్థనలు చేస్తూ ఉన్నారు ఈ మధ్య. నేను ఒక యూట్యూబ్లో చూశాను, అది జూమ్ మీటింగ్. ఆ మీటింగ్లో ఒక సహోదరి, ఎవరైతే వీళ్ళకు వ్యతిరేకులుగా ఉన్నారో వాళ్ళందరూ చచ్చిపోవాలనేసి ప్రార్థన చేస్తూ ఉంది, తక్షణమే చంపు ప్రభువా అని. అది చాలా బాధ అనిపించింది అన్నమాట. శపించడానికే మనకు అర్హత లేదు. ఒకవేళ అదే ఎవరికి శపించాలని అనిపిస్తుంది అంటే దీవెనయందు ఇష్టం లేని వాడే శపిస్తాడు. సో కీర్తనలు 109లో మనం స్పష్టంగా చదవచ్చు, దీవెనయందు మనకి ఇష్టం లేదు కనుక శాపమే వడుకుంటుంది అని. సో మనం ఇతరులను శపించడానికి ఒక దేవుని బిడ్డలంగా మనకు అధికారం లేదు. ఒక ప్రవక్తే దేవుని బిడ్డలని శపించడానికి దేవుడు ఆలోచించలేదు. అలాంటప్పుడు విశ్వాసులు ఎందుకు క్షపించుకుంటున్నారు అనేది ఒక బాధాకరమైన విషయం. రెండవది వస్తే, కొత్త నిబంధనలో దేశ ప్రభు వారు నీ శత్రువులను ప్రేమించండి అని చెప్తారు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44లో మనం చూసుకున్నట్లయితే,
నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని పాత నిబంధనలో చెప్పబడింది. కానీ ఇప్పుడు నీ పొరుగు వారిని కాదు, నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు మీ పరలోక ముందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. మిమ్మల్ని ఎవరు హింసించడం లేదు, జస్ట్ మీకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని శపించడం అనేది ఒక దైవ సేవకులకు కానీ ఒక విశ్వాసులకు కానీ అది కరెక్ట్ కాదని మనం గుర్తించాలి. అది లేఖనాలు చెప్తా ఉంది, మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. సో రీసెంట్గా ఇంకొక నేను వింటున్నాను, ఈ వాదనలు వాదాపవాదాలు చాలా ఎక్కువైపోతున్నాయి. అంటే వాళ్ళని వీళ్ళు ఫేమ్గా వీళ్ళని వాళ్ళు బ్లేమ్ చేసుకోవడము, ఖండించుకోవడము, తిట్టుకోవడము ఎక్కువైపోయింది. అయితే ఒక దైవసేవకుడు చెప్తున్నాడు, ఆయన దేవుని తీర్పు ముందు నిలబడి మళ్ళ కాగుతున్న నూనెలో వీళ్ళు వేయబడాలని కోరుకుంటున్నాను అని చెప్పారు. అసలు అలా కోరుకుంటున్నట్లు ఈయన ఊహించుతున్నట్టు అక్కడ కసకస మలమల కాగుతున్న నూనె ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఎప్పుడైతే దేవుని ప్రేమ మన హృదయంలో లేదో అప్పుడే మనం భూమి మీద నరకాన్ని అనుభవిస్తుంటాం. ఎప్పుడైతే మనం ఇతరులను ప్రేమించలేకపోతున్నామో, ఎప్పుడైతే సమాధానం నీ హృదయంలో లేదో, ఎప్పుడైతే ఇతరులను దూషణతో నింపాలని నువ్వు కోరుకుంటున్నావో, ఇతరుల చావు నువ్వు కోరుకుంటున్నావో, అప్పుడే నువ్వు నరకంలో ఉన్నావని నేను అనుకుంటాను. కాబట్టి దయచేసి జాగ్రత్తగా మనము బిహేవ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే దేవుని బిడ్డలంగా, లేఖనానుసారంగా దేవుని బిడ్డలంగా మిమ్మల్ని హింసించే వాళ్ళ కొరకు ప్రార్థన చేయమన్నాడు. అలాగే యేసుప్రభు వారు సిలువలో వేలాడుతూ ఉన్నప్పుడు, ఆయనను సిలువకు వేసినప్పుడు, ఆయన మీద ఉమ్మి వేసినప్పుడు, మనం ఇప్పుడు శ్రమదినాల్లో ఉన్నాము, ఆయన మీద ఉమ్మి వేసినప్పుడు, ఆయన వస్త్రము చింపినప్పుడు, ఆయన యొక్క ముఖం మీద కొట్టినప్పుడు, ఆయన వీపును చారలతో దున్నినప్పుడు, ఆయనను సిలువ దిగి రమ్మని అపహసిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏమన్నాడనే విషయాన్ని మనం చూసుకున్నట్లయితే, ఆ లూకా సువార్త 23:34 ఒక మాట అంటాడు, మిమ్మల్ని హింసించు వారి ఏం చేస్తున్నారు ప్రభువా, వీరు ఏం చేస్తున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించండి అంటారు. వీళ్ళు ఏం చేయించున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించండి అని అడుగుతున్నారు. ఒక దేవాది దేవుడే, అన్నీ చేయగలిగిన దేవుడే, సర్వమును శాసించగలిగిన దేవుడే, తన యొక్క సిలువ మరణ వేదనని అనుభవిస్తున్న శత్రువుల కొరకు, తనను అపహసిస్తూ అవమానిస్తున్న వాళ్ళ కొరకు వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమన్నారు. సో అలాగే మనం ప్రేయర్ చేసేటప్పుడు మా పాపములను, మా రుణస్థులను మేము క్షమించినట్లుగా మా పాపాలను క్షమించండి అని మనం అడుగుతున్నాం. కాబట్టి ఇవన్నీ పక్కకు పెట్టేసి ఒకరినొకరు క్షమించుకోవడాలు, ఒకరినొకరు దూషించుకోవడాలు, ఒకరినొకరు అభియోగాలు మోపుకోవడాలు, అది చాలా భయంకరమైన పద్ధతి అని అనిపిస్తూ ఉంది. కాబట్టి దయచేసి స్త్రీలు సుకుమారమైన వాళ్ళు అని నేను అనుకుంటాను. దే ఆర్ వెరీ సెన్సిటివ్ హార్ట్ అండ్ సెన్సిటివ్ లవ్. అలాంటి వాళ్ళు ఇతరులు చనిపోవాలని ప్రార్థన చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఒకవేళ మీకు వ్యతిరేకలే కావచ్చు, వాళ్ళు తక్షణమే చనిపోవాలా అని కోరుకోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. కాబట్టి దయచేసి ఈ యొక్క వాదోపవాదాలని పక్కన పెట్టేసి ఇతరులను ప్రేమించడము, శత్రువులను ప్రేమించడము, ఈ శ్రమ దినాలలో, ఈ యొక్క లెంట్ డేస్లో యేసు ప్రభు వారు సిలువలో పలికిన మాటల్ని జ్ఞాపకం చేసుకోండి. అలాగే ఎంత పాపం చేసిన వ్యక్తి పక్కన ఉన్నా, ఒక దొంగ పక్కన ఉన్నా, నిశ్చయంగా పరలోకంలో నీవు నాతో కూడా ఉంటావన్నాడు దేవుడు. కాబట్టి పరలోక రాజ్యము కొరకే యేసుప్రభు వారు శ్రమ పడ్డారు. ఈ సువార్తను పక్కన పెట్టేసి లేనిపోని ఆ సిద్ధాంతాలు, ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి శరీరముకి సంబంధించిన విషయాలని ఈ ఎక్కువ చేస్తూ, ఆ యొక్క ఆత్మకు సంబంధించిన విషయాలని మనం పక్కకు పట్టిస్తూ, సువార్తని మనం అవమానం పాల్చేసే విధంగా మనం ఏమైనా బిహేవ్ చేస్తున్నామో చూడండి. ఎందుకంటే మట్టిలోకి వెళ్ళిపోయే శరీరం గురించి, ఆ శరీరాన్ని పెట్టే బొట్టు గురించి ఉద్యమాలు చేసుకుంటూ దాని మీద చాలా రోజులు ఈ యొక్క ఆర్గ్యుమెంట్ షోస్ జరుగుతూ ఉన్నాయి.
దయచేసి దేవుని రాజ్యము కొరకు దేవుని రాజ్యాన్ని నీతిని మనం వెతికితే మిగతావన్నీ కూడా మనకు అనుగ్రహించబడతాయి. కాబట్టి దేవుడి ప్రేమను మనం కలిగి ఉండాలి, దేవుని క్షమను మనం కలిగి ఉండాలి. సహోదరులు ఐక్యత కలిగి ఉండడం ఎంత మనోహరమని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి దినాన దేవుడు సిలువలో పలికినట్లుగా అవతలు ఏం చేస్తున్నారో మనకు తెలియదు ప్రభువా, వాళ్ళని మీరు క్షమించండి అని అడగాలి. యేసుప్రభు వారి నామంలో ఈ యొక్క మాటల్ని మన హృదయాలలో భద్రం చేసుకోవాలని కోరుకుంటూ యేసుప్రభు వారి నామంలో మీ కొరకు ప్రార్థిస్తున్నాను. ఆమేన్.